ఇది తెలంగాణ ప్రజల సంపదన. 2009 కన్నా ముందు ఈ నుంచి అకోలా వెళ్ళాలన్నా, నాందేడ్ వెళ్ళాలన్నా తెలంగాణ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో, ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకున్న సురేష్ శెట్కర్ గారు నిర్మించిన సంపదన ఇది. 4-way లైన్ ఏదైతే సురేష్ శెట్కర్ గారు తీసుకొచ్చారో ఆ 4-way లైన్ సంపాదన, అప్పు చేయకుండా తీసుకొచ్చిన సంపదన ఇది. ఈరోజు అదే 4-way లైన్ పక్కన ఉన్న పేద ప్రజల భూములు దోచుకుంటూ పేద ప్రజల రక్తం దాక్తున్న బీబీ పాటిల్, ఈరోజు అదే బీబీ పాటిల్ పార్టీ మారి మళ్ళీ ఇదే ప్రజల్ని దోచుకుందామని వచ్చినప్పుడు ఈరోజు ప్రజలారా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీ భూములు గుంజుకున్నోని, మీ భూములు గుంజుకున్నోని, మీ రక్తం తాగినని వాణ్ణి నెత్తి మీద కాళ్ళు పెట్టి బొంద పెట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది. ఈరోజు సంగారెడ్డి నుంచి అకోలా వరకు 430 కిలోమీటర్ల హైవేని శాంక్షన్ చేసిన ఘనత సురేష్ శెట్కర్ గారిది. జైరాబాద్ ప్రజల కష్టాన్ని చూసి, జైరాబాద్ ప్రజల కష్టం అర్థం చేసుకున్న వ్యక్తి సురేష్ శెట్కర్ గారి.